రంగారెడ్డి జిల్లా కట్టాల్ మండలం కేంద్రంలో ఓ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేశారు. 30 మంది యువతీ యువకులను అరెస్ట్ చేశారు. బర్త్డే పేరుతో రేవ్ పార్టీ నిర్వహించినట్లు తెలుస్తోంది. పెద్ద ఎత్తున రేవ్ పార్టీ జరుగుతుందన్న సమాచారంతో దాడి చేశామన్నారు పోలీసులు. ఈ పార్టీలో పలువురు బడాబాబుల పిల్లలున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. రవికుమార్, మార్నింగ్ శ్రీలత. ఇది పెద్ద ఎత్తున జరిగిన రేవ్ పార్టీలో పోలీసులు పెద్ద ఎత్తున దాడి చేశారు. రంగారెడ్డి జిల్లా కడతాల్ సమీపంలోని ఓ వ్యాపారవేత్తకు సంబంధించిన ఒక పెద్ద ఫామ్ హౌస్ లో ఈ సతంగం అంతా నడిచింది. అంటే వీకెండ్ లో ఇక్కడ అంటే హైదరాబాద్ సరౌండింగ్ లో చుట్టుపక్కల ప్రాంతాల్లో అయినా రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ జిల్లాలో ఈ పరిసర ప్రాంతాల్లో వీకెండ్ లో అంటే శనివారం ఆదివారంలో ఇవి జరగడం పెద్ద ఎత్తున జరుగుతూనే ఉంటాయి. ప్రతిసారి పోలీసులు అందిన సమాచారం మేరకు దాడి చేస్తూ రేవ్ పార్టీకి సంబంధించిన యువతి యువకులను అరెస్ట్ చేయడం, తర్వాత బడాబాబులు ఉన్నారా తెలుసుకొని వదిలేయడం సర్వసాధారణంగా జరిగిపోయిన సంఘటనలు ఎన్నో గొప్పవాళ్ళు. ఆ నేపథ్యంలో ఇప్పుడు ఈ రోజు అంటే నిన్న రాత్రి 9 గంటల ప్రాంతంలో ఊరు మీద కడతాల ఊరు మీదుగా చాలా పెద్ద ఎత్తున కార్లు పోతూ వెళ్ళడం చూసి ఊరు గ్రామస్తులు పోలీసు సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో అంటే 3:30-4 గంటల ప్రాంతంలో పోలీసులు ఒక విధమైన ప్లాన్ వేసుకొని అక్కడికి ఒక్కసారిగా ఫామ్ హౌస్ పై చుట్టుపక్కల తమ ఆధీనంలోకి నాగబంది నిర్వహించి తన ఆధీనంలోకి తీసుకున్న తర్వాత ఒకసారిగా దాడి చేయడంతో 15 మంది యువకులు యువతి యువతులు అంటే మొత్తంగా 15 జంటలు ఈ పార్టీలో పెద్ద ఎత్తున డిటిఎస్ సౌండ్ సిస్టమ్ లో పాటలు పాడుకుంటూ పెద్ద ఎత్తున అల్లరి చేస్తుండడం చూసిన పోలీసులు ఒక్కసారిగా దృశ్యాలను చూసి అవాకైన సంఘటన చేసుకున్న అవాకైన సంఘటన అయిందని చెప్తున్నారు. అయితే మొత్తంగా ఈ తెల్లవారుజామున అంటే జరిగిన సంఘటన విచారించి అంత వాళ్ళ దగ్గర మాట్లాడినంతరం మరి ఏమైంది అనేది తెలియదు, సమాచారం పూర్తి లేదు. అయితే ఒక అందరినీ 30 మందిని పోలీసులకు తరలించి విచారిస్తున్నారు, పెద్ద ఎత్తున విచారిస్తున్నారు. అయితే ఈ పోలీసు విచారణలో తెలియదు ఏంటంటే ఈ పెద్ద ఈ దీనికి సంబంధించిన యువతి యువకులు అందరు సంబంధించి బడాబాబులు దీంట్లో పెద్ద వ్యాపారవేత్తలు పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ ఉద్యోగుల పిల్లలు కూడా ఇందులో ఉన్నారు అనేది సమాచారం మాత్రం అందింది. అయితే ఏం జరుగుతుంది, ఏ విధంగా విచారణ చేస్తారు, మరి వారు కేసు నమోదు చేస్తారా లేకపోతే వారికి ఏదన్నా షూరిటీపై బయటికి వదులుతారా ఇంకేమన్నా జరుగుతుంది అనేది మాత్రం సమాచారం బయటకు పొక్కనియకుండా మొత్తం లోపల అంటే రహస్యంగా విచారణ మాత్రం జరిపిస్తున్న సంగతి తెలుస్తుంది. అంటే ఏమవుతుంది అనేది చూడాలి. ఇంకొక 30 గంటల్లో అంటే 30 నిమిషాల్లో ఏం జరుగుతుంది, అసలు ఏం చేస్తారు పోలీసులు అనే విషయాలు తెలియాల్సి ఉంది. సిద్ధత రైట్, థ్యాంక్ యూ.